ప్రేమైన దేవుని పిల్లలారా, 2023 అంటే యేసు ఈ లోకానికి వచ్చి 2023 సంవత్సరాలు అయింది. తేదీ అడిగితే మనం ఆ తేదీనే చెప్తాం, ఆ సంవత్సరమే చెప్తాం, 2023. ఇది ప్రపంచం అంతా గుర్తించి ఒక మూల పురుషుడు, ఒక శక పురుషుడు అయిన వానినే కాలానికి మధ్యవర్తిగా పెట్టాలని, మన ముందటి తరాలలో ఉన్న రోమీలు పాలన ప్రపంచాన్ని పరిపాలించారు వాళ్ళు. రోమీలు ప్రపంచాన్ని పరిపాలించారు కనుక ప్రపంచంలో మార్పులు కూర్పులు ఏవైనా చేయాలి అంటే ఆనాటి ప్రపంచాన్ని పాలించిన రాజ్యాలు మాత్రమే చేయాలి. ఈరోజు భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది, వాళ్ళ అధికారంలో ఉంది ఈ దేశం. వాళ్ళు ఇప్పుడు ఎన్నో పద్ధతులు భారతదేశంలో తీసుకురావాలి అని, అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి క్రైస్తవులను ముస్లింస్ని ఇతర మతాలకు చెందిన వారిని ఈ దేశం నుంచి పంపించేయాలి అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఉన్నారు. రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ఎన్నో కేసులు వేస్తున్నారు అన్ని రాష్ట్రాలలో సుప్రీంకోర్టుతో సహా. కారణం, ఇది హిందువులు ఉన్న దేశం, హిందూ దేశంగానే పిలవాలి అనే ఒక దాన్ని తీసుకొస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక, వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక ఏ దేశంలోనైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ సిద్ధాంతాలనైనా ప్రవేశపెట్టచ్చు. క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఒక అమెరికా ఉంది, ఒక ఆస్ట్రేలియా ఉంది, ఒక ఇంగ్లాండ్ ఉంది, ఒక స్విట్జర్లాండ్ ఉంది, ఒక ఇటలీ ఉంది, ఎన్నో క్రైస్తవ దేశాలు ఉన్నాయి ప్రపంచ దేశాలలో. వాళ్ళు పరిపాలనలోకి వచ్చి క్రైస్తవులను చెప్పుకుంటూ పరిపాలనలోకి వచ్చి దేవునికి ఇష్టం లేకపోయినా, బైబిలులో బైబిల్కి భిన్నంగా ఉన్న క్రైస్తవ దేశాలే బైబిల్కు విరోధంగా చట్టాలు చేస్తున్నాయి. అందులో ఒక చట్టం అబార్షన్ చేసుకోవడం చట్టబద్ధం. ఒకవేళ తల్లులు ఎవరైనా గర్భవతులైతే ఆ కడుపులో ఉన్న బిడ్డను చంపేయచ్చు. ఇది బైబిల్కు వ్యతిరేకం అంటే 100% బైబిల్కు వ్యతిరేకం. ఎలా? గర్భఫలము దేవుడిచ్చే బహుమానము అని దేవుడు రాయించాడు బైబిల్లో.
గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని రాయించాడు. మరి ఆ బహుమానాన్ని చంపేసే అధికారం దేవుడు బైబిల్లో రాయించలేదు. మరి బైబిల్కి భిన్నంగా ఎందుకు అలా చట్టం చేశారు? కేవలం ప్రజల ఓట్లతో పాలన చేయాలి, ఆ పాలనలో ఆ దేశాన్ని దోచుకోవాలి. అలాగే దేవుడు జతపరిచిన భార్యాభర్తలను ఎవరూ విడదీయకూడదు అని బైబిల్లో ఉంది. దేవుడు జతపర దేవుని చేత జతపరచబడిన వారు. మరి ఇప్పుడు విదేశాల్లో క్రైస్తవ దేశాల్లో చట్టాలు ఎలా మారిపోయాయంటే నువ్వు వదిలేయచ్చు. వివాహము ఘనమైనది అని బైబిల్లో రాయబడితే పెళ్ళి పెళ్ళి చేసుకునే అవసరం లేదు. ఎవరితో పడితో వాళ్ళతో నువ్వు డేటింగ్ చేసుకోవచ్చు. అంటే మీరిద్దరూ ఒకరినొకరు శరీరాలు అనుభవించుకొని ఆనందించండి. క్రైస్తవ దేశాలు బైబుల్ కలిగిన దేశాలు చట్టాలు చేసుకుంటున్నాయి. మీకు అర్థమైందా? బైబిల్ని గౌరవించని క్రైస్తవ దేశాలు, భారత రాజ్యాంగాన్ని గౌరవించని భారతీయ జనతా పార్టీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాలలో అనేక దేశాలు దేవునికి వ్యతిరేకంగానే నడుచుకుంటున్నారు. ఒకప్పుడు రోమా ప్రపంచాన్ని పాలించింది. రోమీలు పాలించిన కాలంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తే, చరిత్ర లెక్కలు కడితే కాలాన్ని బట్టి కానీ, భూభాగాలను బట్టి కానీ, వంశావళిని బట్టి కానీ యేసుక్రీస్తు జననం జరిగింది 2023 సంవత్సరాల క్రితం. ఎవరిని శకపురుషునిగా ఎంచుదాము అని ఆ రోజు ప్రపంచాన్ని పాలించిన రోమా సామ్రాజ్యం ఆలోచిస్తే, ఆలపాలనలోనే క్రీస్తును సిలువ వేసి చంపారు యూదులు సొంతళ్ళు. ఒక చంపబడిన వానిని శకపురుషునిగా చేశారు అంటే రోమీలు, అధికారంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని పాలించే రోమా ప్రభుత్వం ఒక సిలువ వేయబడిన వ్యక్తిని, నేరస్తునిగా సిలువ వేయించి చంపిన వ్యక్తిని శకపురుషునిగా ఎందుకు వేయగలిగారు అంటే, ఆనాడు ఆ సమాజంలో ఆయన చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చంపబడిన తర్వాత సమాధిలో పెట్టబడడాలు, సమాధిలో ఉన్న తర్వాత ఆయన చెప్పిన విధంగానే, బ్రతుకున్నప్పుడు చెప్పిన విధంగానే మూడో దినాన్ని లేవటం ఆదివారం. కనుక ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో సెలవును ప్రకటించారు. ఆ ఆదివారాన్నే బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం రొట్టె ద్రాక్షారసం ఆరాధన కార్యక్రమం జరిగిస్తున్నాం. ఈ పద్ధతిని అనుసరించి ఇప్పటికే 2023 సంవత్సరాల 9 నెలల 24 కాలాన్ని లెక్కించాం.
యేసు మాటలు నమ్మిన ఆనాటి లోకం ప్రపంచానికి నేర్పించింది. ఈరోజు ప్రపంచం అంతా విస్తరించింది. వాళ్ళు బైబిల్ను గౌరవించినా గౌరవించకపోయినా, వాళ్ళు బైబిల్ని క్రైస్తవులని నమ్మినా నమ్మకపోయినా, ప్రపంచ దేశాలలో బైబిల్ లేని దేశమే లేదు. ఖురాన్ ఇస్లామిక్ దేశాల్లోనే ఉంటుంది, అక్కడ కూడా బైబిల్ ఉంది. రష్యా దేవుడే లీడర్ని నమ్మిన దేశం, అక్కడ కూడా బైబిల్ ఉంది. రామాయణ మహాభారతాలకు నిలయమైన భారతదేశంలో ఇక్కడ కూడా బైబిల్ ఉంది. ప్రపంచ దేశాలన్నింటిలోనూ బైబిల్ ఉంది. ఇది ప్రత్యక్ష సాక్ష్యం, దొంగ సాక్ష్యం కాదు ఇది. ఇకపోతే క్రీస్తును గురించిన ఘనత మాట్లాడితే ప్రపంచంలో మనుషులు మాట్లాడే భాష దానికి కూడా రాత ఉండాలి, వ్రాతలు ఉండాలి. భాషకు రాతలు, కొన్ని భాషలకు రాతలు ఉండవు. ప్రపంచంలో ఏ భాషకు లిపి అక్షరాలు ఉన్నాయో అన్ని భాషలలోకి తర్జుమా చేయబడిన అన్ని దేశాలలో ఉన్న ఏకైక పుస్తకం బైబిలే. కనుక మనం దాన్ని నమ్మాలి. అవి దేవుని మాటలు కనుక ప్రపంచం నమ్ముతుంది, నమ్మగలుగుతుంది, నమ్మాలి కూడా ఆ మాటలు బట్టి. ఆనాడు ఆయన అన్న మాటలలో ఈరోజు మనం నమ్మగలిగే ఏవైనా ఉన్నాయా అని ఒక్కసారి బైబిల్ చూద్దాం. 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు తన శిష్యులను కూర్చోబెట్టి ఆయన మాట్లాడిన మాటలలో ఏ మాటలైనా ఇప్పటికీ భూమి మీద మనం చూస్తుండగా వింటుండగా జరుగుతున్నవా అనేది మనం ఆలోచిస్తే, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. 2023 సంవత్సరాల క్రితం యేసు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు చదవడానికి ఎంత ఇష్టపడాలి? 3వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం, ఆయన ఒలివా కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు. ఈ కొండ ఉందా అంటే ఇప్పటికీ యెరూషలేములో ఉంది ఒలివా కొండ. ఏమండి తిరుపతి కొండ లేదంటే భారతీయులు ఊరుకుంటారా అండి? అన్నవరం కొండ లేదంటే మన వాళ్ళు ఊరుకుంటారా అండి? సింహాచలం కొండ లేదంటే పుణ్యక్షేత్రాలండి ఇవి, ఎవరైనా ఊరుకుంటారా అండి? వెళ్ళవయ్యా నువ్వు చెప్పావు కానీ మాకు అంటారు, కమ్మగడతారు. అక్షరాల ఒలివ కొండ ఉంది. ఆ కొండ మీద కూర్చునేవాడు యేసుక్రీస్తు. రాత్రులు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన కొండ దిగితే ప్రజలు ఆయన చుట్టుముడతారు అని, స్వస్థతల కోసం. శిష్యులే కొండ మీదకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వీళ్ళు ఏమంటున్నారు, యేసుని ఏమడుగుతున్నారో ఒకసారి మనం చూద్దాం.
శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఎవ్వరూ లేనప్పుడు ఇవి ఎప్పుడు జరుగును ఆయన కొన్ని చెప్పాడు అవి ఎప్పుడు జరుగును కిందకి తవ్వుతాం ఆ తర కిందకి వస్తాయి అవి నీవు వస్తానంటున్నావు కదా భూలోకానికి నువ్వు వచ్చినప్పుడు భూలోకం నాశనం అయిపోద్దంటున్నావు కదా ఇవి ఎప్పుడు జరుగును ఇవి మేము తెలుసుకొనుటకు సూచనలు ఏమైనా ఉన్నాయా ఏమండి ఎండాకాలం రాగానే ఎండాకాలం ఆరంభం అవుతుంది అనగానే మామిడి చెట్లన్నీ పూతకొస్తాయి ఆ కాలంలో పండే మంచి పళ్ళు మామిడి పళ్ళు సమ్మర్లోనే పండుతాయి వస్తాయి ప్రతి కాయకి ప్రతి పువ్వుకి ప్రతి చెట్టుకి కాలం ఉంటుంది ఆ కాలంలో పూస్తాయి కాస్తాయి అలాగా మీరు వస్తానన్నారు కదా లోకానికి యేసు ప్రభువా అలాగే అప్పుడు ప్రపంచం నాశనం అయిపోద్దంటున్నారు కదా సూచనలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు మాకేయో కొంచెం ఎగ్జాంపుల్స్ ఏవారు ఉంటే చెప్పండి అని ఎందుకంటే మేము రాస్తాం మరి అపొస్తలులు కదండి రాశారు బైబిల్ని మేము వాటిని వ్రాస్తాం ముందటి తరాల వాళ్ళు చదువుకుంటారు 2023 సంవత్సరాల క్రితం యేసు చెప్పిన మాటలు వాళ్ళు వ్రాయబట్టే ఇప్పుడు మనం చదవగలుగుతున్నాము ఇవి ఎప్పుడు జరుగును నీ ఆగమనమునకును యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనను చెప్తున్నాడు చూడండి ఏం చెప్తున్నాడంటే ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అందరూ మిమ్మల్ని మోసం చేసేవాళ్లే ఉంటారు రాబోయే కాలంలో అందరూ మిమ్మల్ని మోసం చేస్తారు అందరూనా అందరూను ఇటు దేశాన్ని పాలిస్తున్న వాళ్ళునా వాళ్ళును వాళ్ళేం దేవుళ్ళు గారు ప్రజలను మోసం చేసి నోటులు పంచి ఓటులు కొనుక్కొని కోట్లకి నాటుకుపోతారు వాళ్ళు కోట్ల రూపాయలకు నాటుకుపోతారు ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్పమంటాడు ఆయన లేరు ఢిల్లీలో ఉన్నారని చెప్పమంటాడు ఎందుకంటే బయటికి రావాలి మీతో మాట్లాడాలి మీరు ఏం చెప్తారు ఏదో కాగితం అందిస్తారు అది సెక్రటరీకి ఇచ్చేస్తాడు వాడెక్కడో చించి పడేస్తాడు అంత మోసం పాలకుల మోసం ప్రభుత్వ ఉద్యోగుల మోసం డాక్టర్ల మోసం ఇంజనీర్లు మోసం ఆసుపత్రులు మోసం ఏమండి కొనే పచారీ సరుకులు మోసం కోడి గుడ్లు మోసం ఆకుకూరల మోసం మాంసం మోసం బియ్యం మోసం ఏమండి మోసము లేని వస్తువు ఏదైనా ఉందా చెప్పండి మోసము లేనిది పోని చెట్టుకు కాసేది ఏమైనా తిందామనేసి మందులతో పెంచుతారు వాటిని కూడా అది మోసమే మందులండి రైతులు పంట వేసి పొంగిపోతారు మా పంట పచ్చగొచ్చిందని కానీ అవి నకిలీ విత్తనాలు ఈ నకిలీ విత్తనాలు అమ్మేది ఎవరు అది ప్రభుత్వమే మోసం 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 అన్నీ మోసం మోసము లేనిది ఉంది అని అనుకుంటే మనిషి చేసిన వాటిలో అన్నీ మోసాలే
హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఆల్ఫా హోటల్ అని ఒకటి ఉందండి ఇస్లాం వాళ్ళది స్టేషన్ ఎదురుగుండానే అక్కడ బిర్యానీ అంటే ప్రసిద్ధి ఆల్ఫా హోటల్ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి సికింద్రాబాద్లో దిగే వాళ్ళకి అర్థం అవుతుంది మొన్న దాన్ని సీజ్ చేసిందండి కుళ్ళిపోయిన మాంసాన్ని వండిపెట్టేస్తున్నారు మోసం మందులు మెడిసిన్స్ ఇంజెక్షన్స్ మోసం టాబ్లెట్ల మోసం సిరప్ల మోసం ఇంజెక్షన్ల మోసం 40,000 పోయే రోగానికి 4 లక్షలు తీసుకోవడం మోసం కదా ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునడి ఈయన మాట అబద్ధమా నిజమా నేను ఈవేళ చెప్తున్నది కాదు ఇది 2023 సంవత్సరాల క్రితం యేసు నోట వచ్చిన మాట అపోస్తలులు వ్రాయగా ఈరోజు మనం చదువుకున్న ఈ మాట ఎంత వాస్తవం ఎంత నిజం మీరు ఆలోచించండి చివరికి శాస్త్రవేత్తలు కూడా మోసం ఆళెక్కడమ్ముతున్నారు స్థలాలు తెలుసా భూమి చాలా విశాలమైందండి బోల్డ్ ఖాళీ స్థలాలు ఉన్నాయి భూమి మీద తెలుసా మీకు భూమి చాలా పెద్దదర్రా ఎన్నో అరణ్యాలు ఎన్నో ఎడారులు ఉన్నాయి మైదానాలు ఉన్నాయి ఖాళీగా ఎక్కడ మనుషులు బ్రతికే చోట అమ్మకుండా చంద్రుడి మీద ప్లాట్లేసి అమ్ముతున్నారు మరి నాసా శాస్త్రవేత్తలు మోసగాళ్ళు కారా ఎవరిని నమ్ముకుంటే ఆళ్లే మోసం ఉండే భర్త నమ్ముకుంటే భర్త మోసం భార్యను నమ్ముకుంటే భార్య మోసం పిల్లల్ని నమ్ముకుంటే పిల్లల మోసం తల్లిదండ్రులు నమ్ముకుంటే తల్లిదండ్రులు మోసం అందరూ మోసగాళ్లే ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి ఐదో వచనం అనేకులు నా పేరట వచ్చి నా పేరు చెప్పుకొని వస్తారు మీ మధ్యకి నా పేరే చెప్పుకుంటారు వచ్చాళ్ళు వాళ్ళు వచ్చేమంటారు నేనే క్రీస్తుని అంటే యేసు ఎలాగైతే స్వస్థపరిచాడో నేను కూడా అలాగే స్వస్థపరిచేస్తాను అని స్వస్థతలు సాతానా యేసు నామాన్ని ఆజ్ఞాపిస్తున్నాను పో అది యేసు ప్రభు అన్నమాట ఎన్ని చూసావండి ఇలాంటివన్నీ ఈరోజు ఏంటిదండి యూట్యూబ్లో ఈ ట్రోల్స్ అనే వేస్తుంటారు ఈ సంఘాలలో జనాలు పడిపోవడం ఆడవాళ్ళ కిందను కొట్టుకుని మూర్చ రోగులకు పడపడ కాళ్ళు చేతులు కొట్టుకుని ఉంటారు మగవాళ్ళు కాళ్ళు చేతులు కొట్టుకుని ఒకటి పరిగెత్తుకొని వచ్చేస్తుంటాడు ఒక పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుంటుంది ఒకరిది నాలుగు బయట ఎక్కిరిస్తుంటుంది ఏంటది మోసం దేవుడు పేరు చెప్పి మోసం దేవుడు పేరు చెప్పి ఇవి మన కళ్ళ ముందు జరుగుతున్నాయా లేవా 100% జరుగుతున్నాయండి ఇది ఏం అబద్ధాలు చెప్పటం లేదు తర్వాతది
ఆరవచనం మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. యుద్ధాలు, పాకిస్తాన్ ఇండియా యుద్ధం, ఇండియా చైనా యుద్ధం, ఏమండి అమెరికా ఇరాక్ యుద్ధం, రష్యా యుక్రెయిన్ యుద్ధం, చైనా థాయిలాండ్ యుద్ధం, అమెరికా థాయిలాండ్ యుద్ధం, అమెరికా కొరియా యుద్ధం, అన్ని యుద్ధాలే కదా. ఇప్పటికీ సంవత్సరం దాటిపోయిందండి, చాలా నెలలు అయిపోయింది సంవత్సరం దాటిపోయి. రష్యా వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళు ఇంకా యుద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు యుద్ధ సమాచారాలు మనం వింటున్నామా? ఎక్కడ చూసినా యుద్ధాలే కదండి, కొట్లు కొట్టుకోవడాలు చంపుకోవడాలే. మీరు యుద్ధములను గూర్చి ఆరవచనం మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. 2023లో చెప్పాడు, 2023 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు మీరు వినబోదురు, వింటారు. చివరి కాలానికి మీరు వెళ్ళేసరికి ఇవన్నీ మీరు వింటారు, తన్నుకుంటుంటారు ప్రజలు. బైబిల్ నిజమంటారా? ఇప్పుడు చెప్పండి, బైబిల్ నిజమంటారా? మనమేం ఊరకనే నమ్ముకున్నామా బైబిల్ని? మనం ఏమైనా ఊరకే నమ్ముకున్నామండి బైబిల్ని? 2023 సంవత్సరాల క్రితం యేసయ్య నోట వచ్చిన మాట అపోస్తులు పుస్తకాలుగా రాస్తే అవి ఇన్ని వందల సంవత్సరాలు ముద్రించబడి ప్రపంచ అన్ని భాషలలో తర్జుమా చేయబడి ప్రతి దేశంలో ఉండగా అలాగ ఖురాన్ ఉండగలిగిందా? అలాగ భగవద్గీత ఉండగలిగిందా? అలా రామాయణం ఉండగలిగిందా? ఏ మతానికి సంబంధించిన పుస్తకాలు ప్రపంచ అన్ని దేశాలలో ఉన్నాయో మీరు చెప్పండి. ఒక బైబుల్ తప్ప అలాంటి గొప్ప పుస్తకం మనకు దొరికితే మనం ఎంత గొప్పవాళ్ళం అయ్యామండి. నిజంగా నిజంగా ఏ దేవుడు లేడనే తల్లిదండ్రులకు మనం పుట్టుంటే ఈ పాటి రోడ్ల మీద బేవరసగా తిరిగేవాళ్ళం. మనల కన్న తల్లిదండ్రులకి లేకపోతే మీకు దేవుని భయం కలిగి దేవుని దగ్గరికి రాగలుగుతున్నారు మీరు. ఇంకోటి విందామండి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు, మీరు అనుభవిస్తూ ఉంటారు. ప్రపంచనాశనం దగ్గర పడుతుంది అనడానికి ఇవ్వండి. పెద్ద పెద్ద రోగాలన్నిటికీ ముందు వచ్చేది జ్వరం అండి. అర్థమైందా? జ్వరం వచ్చిందని పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది అని మీరు అనుకుంటే పొరపాటు అండి. అది వైరల్ ఫీవర్ అయినా ఈ జ్వరాలలో 200 రకాల జ్వరాలు ఉన్నాయట. ఎన్ని రకాలు? 200 రకాల జ్వరాలు. ఫీవర్ హాస్పిటల్ అని ఉంటుంది హైదరాబాద్లో. మనకు కొన్ని రోగా మనకు కొన్ని జ్వరాల పేర్లు తెలుసు. ఏమంటే కాలం మారుతున్నప్పుడు వచ్చే జ్వరం, సీజన్ ఎండపోయి వర్షాలు పడుతున్న టైంలో సీజన్ మార్పు జరుగుతుంది, అప్పుడు ఫీవర్స్ వస్తాయి. వాటితో పాటు స్వైన్ ఫ్లూ జ్వరం, ఇదొక జ్వరం, డెంగ్యూ జ్వరం, ఇదొక జ్వరం, మలేరియా జ్వరం, ఇదొక జ్వరం,
మీకు అర్థమైందండి జ్వరాలు ఎన్ని ఉన్నాయో చూసారా అన్నిటికీ పారాసిటమాల్ 500 వేసుకుంటూ తగ్గిపోద్ది అనుకుంటే ఎలా నువ్వు ఇకపోతే సుదీర్ఘమైన రోగం ఏదైనా మీలోకి ఎంటర్ అయిందనుకోండి ఏమంటే పెద్ద రోగాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి ఎయిడ్స్ ఓ పెద్ద రోగం కరోనా ఒక పెద్ద రోగం అర్థమైందండి ఫైలేరియా అదొక పెద్ద రోగం కిడ్నీస్ అదొక పెద్ద రోగం గుండె అదొక పెద్ద రోగం ఈ రోగాల బారిన పడిన వాళ్ళు బతుకుతారనే నమ్మకాలు వదిలేసుకోవాలి భయంకరమైనవి వైరస్లు ఈ రోజు ప్రపంచంలో జనము మీదకి ఏడవచ్చును జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యము లేచును కొట్టుకున్నారా అంటే కొట్టుకున్నారా ఈ నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఎప్పుడు రష్యా వెళ్తాడు చైనా వెళ్తాడు ఆ రెండు కమ్యూనిస్ట్ కంట్రీలు వీడు కమ్యూనిస్ట్ కంట్రీ వీడికి వీళ్ళ తాత నార్త్ కొరియన్స్ కి వీళ్ళ తాత పెద్ద దేవుడు రెండోడు ఈయన తండ్రి జింగ్పింగ్ అనేవాడు కిమ్ తాత ఉన్నాడా కిమ్ తాత నార్త్ కొరియా వాళ్ళకి మొదటి దేవుడు నంబర్ వన్ దేవుడు మీకు తెలుసో తెలియదు ఆ దేశం గురించి బైబిల్ కనబడితే ఒక చిన్నపిల్లని తీసుకెళ్లి జైల్లో పడేశారు బైబిల్ ఆ పిల్ల చేతిలో ఉందని తర్వాత కిమ్కి వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ తాత చచ్చిపోయిన తర్వాత వీళ్ళ నాన్న దేవుడు కిమ్ వాళ్ళ నాన్న దేవుడు వాడు చచ్చిపోయాడు ఇప్పుడు కిమ్ వచ్చాడు వాడు దేవుడు మూడో దేవుడు ఇప్పుడు వాళ్ళకి నార్త్ కొరియన్స్ అందరూ కూడా వీడిని తప్ప ఎవరిని పూజించకూడదు వీడి విగ్రహాల తప్ప ఇంకెవరి విగ్రహాలు ఉండకూడదు వీడు నాస్తికుడు గనక నాస్తిక దేశాలైన చైనాతోని రష్యాతోని సంబంధాలు పెట్టుకుంటాడు ఎందుకట అమెరికా మీద యుద్ధం చేయడానికి యుద్ధాలు జనము మీదకి జనము రాజ్యము మీదకి రాజ్యం లేస్తున్నాయా ఇప్పుడు వార్తలు చెప్తున్నాను మీకు ప్రెజెంట్ న్యూస్ చెప్తున్నాను మీకు ఎప్పుడో మూలబడిపోయిన ఒక 100 ఏళ్ల క్రితం యుద్ధాలు చెప్పడం లేదు పానీపట్టు యుద్ధం బాబర్ గారి అక్బర్ గారి యుద్ధం తర్వాత మన దగ్గర చాలామంది ఉన్నారు కదా రాజులు పరిపాలించారు వాళ్ళకి ఆడ యుద్ధాల గురించి నేను చెప్పటం లేదు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు అని 8వ వచనంలో అంటున్నాడు అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును అమెరికాలో బియ్యం లేవు తెలుసా మీకు ఆ సంగతి ఎన్ఆర్ఐ ఇండియాని ఏ దేశం నుంచైనా అమెరికాకి వెళ్తే వాళ్ళని ఏమంటారు తెలుసా ఎన్ఆర్ఐలు అంటారు ఎన్ఆర్ఐలు వాళ్ళు అక్కడ క్యూలు కడుతున్నారట బియ్యానికి ఇండియా వాళ్ళు మన వాళ్ళు అమెరికాకి మనకి బాగోలేదు కదా ఫ్రెండ్షిప్ లేదు అందుకే మనం బియ్యం పంపించడం మానేసాం అక్కడున్న భారతీయులు ఎండిపోతున్నారు ఇలా ఆనందం అలవాటు గదిలకి రాగులు అవి కొంచెం అన్నం వండుకోవడం ఆ తర్వాత రాగిజావ చేసుకొని తాగుతున్నారట అమెరికాలో ఏమనంటే మా వాడు అమెరికాలో ఉన్నాడు చెప్పకూడుకు వాసిపోయాడని చెప్పడు అమెరికాలో ఉన్నాడనే చెప్తాడు అక్కడక్కడ కరువులు
నార్త్ కొరియాలో పొలం పొలాల్లో దున్నిన తర్వాత పంట తీసేసరికి ఆ గోధుమతో గోధుమలు ఏరుకుంటారట ఆకలికి. ఆఫ్రికాలో మట్టి పిడి పిసుక్కొని మెత్తగా అట్లేసుకుంటుంటారట. శ్రీలంకలో తిండే లేదు, శ్రీలంకలో తిండి లేదు, పాకిస్తాన్లో భోజనం లేదు, ఆఫ్ఘనిస్తాన్లో కిడ్నీలు అమ్ముకుంటున్నారు తినడానికి డబ్బులు లేక, పిల్లల ఆకలి తీర్చలేక. ప్రపంచ దేశాల దుస్థితి, కరువులు, భూకంపములు కలుగును. రోజు ఒక భూకంపం ఉంటుందండి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట. ఇన్నాళ్ళు నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక 20-30 ఏళ్ళకి ఎక్కడో భూకంపం వచ్చిందనేవారు, ఇప్పుడు అలా కాదండి. రోజుకొక భూకంపం ఈ భూమండలం మీద ఏదో ఒక మూల జరుగుతుంటుంది. భూకంపములు అక్కడక్కడ, కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు ఇలాంటి కష్టాలు మీకు వచ్చినప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. క్రైస్తవులు చంపెత్తారట. ఎక్కడ ప్రపంచంలో క్రైస్తవులు చంపలేదు అన్నవాళ్ళు చేయొత్తండి. చైనాలో క్రైస్తవులు చంపేస్తున్నారు, రష్యాలో క్రైస్తవులు చంపేస్తున్నారు, ఇండియాలో క్రైస్తవులు చంపేస్తున్నారు, పాకిస్తాన్లో క్రైస్తవులు చంపేస్తున్నారు. ఏముంది అక్కడ? అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. యేసు మాటలు ఎంత నిజం! ఏమండి, చంద్రబాబు జైలుకి వెళ్ళిపోయి సంతోషం అండి నాకు. క్రైస్తవ విరోధైన తెలుసు కదా మీకు, క్రీస్తు విరోధి. ఆ తర్వాత రెండో ప్రజానాయకుడు, ఎప్పుడు గెలవడు, ఎక్కడ గెలవడు, నిలబడతాడు. అందులో నెంబర్ వన్ కేఏ పాల్, నెంబర్ టూ పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ పార్టీలు, నాయకులు. మేమే గెలిచేస్తాం, తెలుగుదేశం, జనసేన పార్టీ ఈ సంవత్సరం గెలిచేస్తాం అంటున్నారు. భవిష్యత్తు ఎవరూ చెప్పలేరండి. రేపేమి సంభవించినో నీకు తెలీదంటే నాకు తెలుసు అని చెప్తారు వీళ్ళు. ఆ తర్వాత ఇర్రుబాగులోలుగా మిగిలిపోతారు ఓడిపోతే, మొఖం మాడుచుకొని. మళ్ళీ ఎంత హింస పెడుతున్నారండి, క్రైస్తవులు కొట్టడం లేదండి, చర్చిలు తగలబెట్టడం లేదండి, చంపటం లేదండి. ఆ పల్లెటూళ్ళలోకి వెళ్ళి చర్చిలను పడగొట్టేస్తున్నారండి. మన తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో నామకార్థ క్రైస్తవుడో ఏ క్రైస్తవుడో వదిలేయండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం ఒక రకంగా మనకు మంచిదే. పేరుకైనా క్రైస్తవుడు కదా. కనుక మనం చల్లగా ఉన్నాం. రోడ్లు అంటే ఎవరైనా కరపత్రాలు పంచితే కొడుతున్నారు, తిడుతున్నారు, పొమ్మంటున్నారు. నాకు మా దేవుడు ఉన్నాడు, నువ్వు వచ్చి చెప్పనవసరం లేదు. ఎలా మారిపోయిందండి ప్రపంచం! యేసు మాటల్లో ఎంత నీతి ఉందండి, ఎంత స్పష్టత ఉందండి, ఎంత స్వచ్ఛత ఉందండి. పచ్చిన జరగదండి ఇవన్నీ. అందుకే యెషయా గ్రంథం 28:6 చదువుకుందామండి. దేవుడు అంటున్నాడు ఇవన్నీ
యేసు క్రీస్తు తర్వాత జరుగుతాయన్న నిజాన్ని తెలిసిన దేవుడు కన్న తండ్రి యెషయా గ్రంథం 29 క్షమించండి 29 6 వచనం ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతికి యెహోవా దానిని శిక్షించును. ఏమంటే దేవుడు ఊరుకుంటాడా? ఇది వాళ్ళు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఇవి జరుగుతున్నాయా? ఇవి జరుగుతున్నాయో లేదో మీరు చెప్పండి. రాత్రి ఒక పెద్ద ఉరుము ఉరివింది, మొత్తం మా నెట్వర్క్ అంతా పోయింది. నెట్వర్క్ పోయిందండి పాపం. అజిత్ తెల్లవారే వచ్చి టెంపరీగా ఈ అరేంజ్మెంట్ చేశాడు. మొత్తం ఇవాళ వాక్యం ఆగకూడదు, ప్రపంచానికి వెళ్ళాలని. చాలా పెద్దది ఉండిపోయిందండి. బాగా ముసలోళ్ళు అయితే గుండె వీక్నెస్ ఉంటే చచ్చిపోతారండి. మొత్తం నెట్వర్క్ కాలిపోయిందండి. ఏమన్నాడు దాన్ని? ఉరుములతోనూ భూకంపములతోనూ మహాశబ్దముతోను. మహాశబ్దము ఏమండి? పెద్ద మా ఊర్లో పెద్ద శబ్దాలు వినబడుతున్నాయని. ఎవరు శ్రీకాకుళంలో మధ్య ఒక 3-4 నెలల క్రితం మీకు గుర్తుందో లేదో, శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు ఏమండి మాకు భూమిలో నుంచి గొప్ప పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయండి అని ఇళ్ళలో నుంచి బయటకు వచ్చేవారు. భూకంపం వచ్చినప్పుడు అలాగే వస్తుంది. ఎందుకు ఇవి ఇలాగే బాధపడిపోతున్నాయి? మనల్ని మొయ్యలేక. ప్రకృతి ఎందుకు ఇలా అయిపోతుంది? మనల్ని తట్టుకోలేక. ఒరే, ఆ దేవుడు నీకు అన్నం పెట్టాడురా, ఆ దేవుడు మీకు సేవ చేయమని మమ్మల్ని పుట్టించాడురా, మేము మీకు సేవ చేస్తుంటే మీరు బాగా తిని బాగా తాగి గెంతుతున్నారు. మీరు అప్పుడు ఏం చేయాలా? భూమిని భద్రగొట్టాలా? సుడిగాలి రావాలా? వర్షాలు కురవాలా? కొండచర్యలు కూలాలా? బ్రిడ్జీలు పోవాలా? నదులు పొంగిపోయి ఊర్లు కొట్టుకుపోవాలా? ఇవన్నీ మనుషులు చేస్తున్నావు కాదండి, దేవుడు చేస్తున్నా. ఉరుములతోనూ భూకంపములతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములపై అధిపతి యొక్క యెహోవా దాన్ని శిక్షించును. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి? చంపేస్తాడు. దేవుడు చంపేస్తాడండి. 28లో చివరిగా యెషయా గ్రంథం 28:22 వచ్చిన ఒక్కసారి చూడండి, ముగించుకుందాం. యెషయా గ్రంథం 28:22 వచ్చిన ఊరో మధ్య మాట, భూమి ఎందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. భూమి ఎందంతటా, అక్కడ ఇక్కడ అని కాదు, భూమి ఎందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు ప్రపంచానికి, చంపేస్తానికి మిమ్మల్ని. చంపేస్తాడు. కానీ పెంచి పెద్దవాడిని చేసిన తర్వాత నీ మీద తిరగబడితే నీ పిల్లల్ని బెత్తం పుచ్చుకొని కొడతావే? టపా 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 తట్లు తేరిపోయినట్టు ఎందుకు కొడతావు? నీ మాట వినకపోవటం వల్ల, నిన్ను ఎదిరించటం వల్ల. దేవుని ఎదిరించిన ప్రతి ఒక్కరికి, వారు క్రైస్తవుడు కానీ క్రైస్తవుడు కాకపోని ప్రపంచంలో ఎవరైనా, దేవుడు వారిని విడిచిపెట్టడు, చంపేస్తాడు.